ఇక్కడ అంతర్జాతీయ పరిణామాల్లో దెబ్బ పై దెబ్బ ఎత్తు పై ఎత్తు ఈ నడుస్తుంటాయి అమెరికా ఎప్పుడైతే ఆస్ట్రేలియాతో కలిపి బ్రిటన్ని కలిపి అకూసని ఒప్పందం చేసుకుందో క్వాడ్ని నిర్వీర్యం చేయడం లేకపోతే క్వాడ్ని డౌన్ చేసుకుంటూ ఇంకొక కూటమి తీసుకురావడం ఆ కూటమి ఉద్దేశం మెయిన్ అయితే అమెరికా అణ్వాయుధాలు అమ్ముకోవడం అణు సబ్మెరైన్లను అమ్ముకోవడం ఆ విధంగా తన దేశంలో ఉన్నటువంటి ఆయుధ వ్యాపారులకి సంపాదించి పెట్టడం దాని ద్వారా రేపటి ఎలక్షన్స్కి డబ్బులు సంపాదించుకోవడం ఇది అమెరికన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దానికోసం ఏం చేసింది ఫ్రాన్స్కితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్న ఆస్ట్రేలియాకి ఇమ్మీడియట్ సప్లై చేస్తాం ఫ్రాన్స్ కంటే అని చెప్పింది దాంతో ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక గ్రామం గ్రామం ఆగ్రహం వ్యక్తం చేసింది అట్లా ఫ్రాన్స్ ప్రభుత్వం నేరుగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా అమెరికాతో సంబంధాలు పునరాలోచించుకుంటామంటూ రాయబారాలని వెనక్కి పిలిపించేసింది ఇదంతా ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆ ఫ్రాన్స్కి ఒక కొత్త సమస్య వచ్చింది ఏంటంటే మాలీ దేశం ఫ్రాన్స్ని ఫ్రాన్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది మాలీ ప్రైమ్ మినిస్టర్ చొగుల్ కోకల్లా మాగియా ఎక్యూజ్డ్ ఫ్రాన్స్ ఆఫ్ ఎబాండింగ్ ద కాన్ఫ్లిక్ట్ టాన్ కంట్రీ విత్ ఇట్స్ డెసిషన్ టు డ్రా డౌన్ ట్రూప్స్ దిస్ ఇయర్ మైగా టోల్డ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ దట్ హీ రీగ్రేటెడ్ ద యూనిలేటరల్ అనౌన్స్మెంట్ విచ్ హీ సెడ్ జస్టిఫైడ్ హిస్ గవర్నమెంట్ సీకింగ్ అదర్ పార్ట్నర్స్ ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా ఎట్లయితే తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందో మాలీలో రెండు గ్రూపుల మధ్యన కొట్లాడి నడుస్తుంది ప్రభుత్వము ప్రజాస్వామ్యం వైపుకు ఉండాలి తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళకూడదంటూ అక్కడ ఫ్రెంచ్ ప్రభుత్వ సైన్యాలు మాలీ ప్రభుత్వం తరపున ఉన్నాయి ఇప్పుడు అమెరికా వ్యవహారాల నేపథ్యంలో అమెరికా కోరిక మేరకు అప్పుడు ఫ్రాన్స్ ఆ పని చేసేది ఇప్పుడు అమెరికా తనను దెబ్బ కొట్టేటప్పటికి ఫ్రాన్స్ ఇప్పుడు మాలీ నుండి వెనక్కి వెళ్ళిపోతుంది దీంతో ఇప్పుడు సంక్షోభంలో పడేది మాలీ ప్రభుత్వం కాబట్టి ఐక్యరాజ్యసమితి వేదికగా ఇది తప్పని బాధపడుతూ రష్యాని సహాయం అడిగింది ఇప్పుడు రష్యన్ సైన్యాన్ని తన దేశానికి రమ్మంటుంది ఏం జరుగుతుందో చూడాలి